निन्दिन गौरवनी पेदलू पूजनी बुरदराज रेड्डी गारु చాలా రోజుల తర్వాత ఒక రెండు నెలల కాలం తర్వాత లాక్డౌన్ ప్రక్రియలో భాగంగా రెండు నెలల తర్వాత పత్రికల ముందుకు వచ్చి ఓ పత్రికా ప్రకటన చేశారు. రెండు నెలల తర్వాత పత్రికా ప్రకటన చేసిన ఆ ప్రకటనలో మీ ఛానల్స్ ద్వారా మళ్ళీ రెండు నెలల తర్వాత నా గురువును చూడగలిగాను. అందుకు మీకు థాంక్స్. ఆరోగ్యంగా ఉండారైనా నేను ఆరోగ్యంగా ఉండాలా ఆనందంగా ఉండాలని కూడా నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. ఆయన శేష జీవితం చాలా బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తమాషగానో కామెడీగా కాదు, 100% బీ సీరియస్, 100% ఆయన మీద ప్రేమతోనే గౌరవంతోనే కోరుకుంటున్నా. నేను ఆయన ఇచ్చిన ప్రకటన కూడా ఏంటంటే రాజుపాలెం మండలం చిన్నచిట్టిపల్లి గ్రామానికి సంబంధించి జరిగిన ఘర్షణ, వైసీపీ తెలుగుదేశం పార్టీకి జరిగిన ఘర్షణలో పోలీసులు అవినీతిగా అక్రమంగా ప్రవర్తించినారు. ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులతో డబ్బులు తీసుకొని పోలీసులు తప్పుగా వ్యవహరించినారు. ఆ తప్పుగా వ్యవహరించడం వల్లనే 8 మంది ముద్దాయిలు ఉంటే 5 మందిని అరెస్ట్ చేసినారు. ప్రభాకర్ రెడ్డి కొడుకులు 2 వారి సోదరుని కుమారుని 1 అరెస్ట్ చేయలేదు. 3 వారు ముందస్తు బెయిల్కు పోతూ ఉంటే సహకరిస్తున్నారు అనేది ఆయన అభియోగం. 2 ఆయన చేసిన మొత్తం సారాంశంలో ఆయన అంశాలు చెప్పి ఒక్కొక్క దానికే పెద్దలు వరదరాజరెడ్డి గారికి సమాధానం ఇస్తారు. ఇది 1. 2 లాక్డౌన్ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగస్తులైన ఉన్నత ఉద్యోగస్తులు, కానిస్టేబుల్స్ వాళ్ళంతా కరెక్ట్గా పనిచేసినారు, ఉన్నత ఉద్యోగస్తులైన పోలీస్ అధికారులు, మున్సిపాలిటీలో కింది స్థాయి ఉద్యోగస్తులు పని బాగా చేసినారు, ఉన్నత ఉద్యోగస్తులు, ఇటువంటి వారందరూ కూడా లాక్డౌన్ క్రమములో అవినీతికి పాల్పడి కరోనా కష్టకాలాన్ని కూడా వారి కరువు తీర్చుకునేదానికి, సొమ్ము చేసుకునేదానికి ఉపయోగించినారు అనేది 2. ఆ అవినీతి కూడా ఎట్లుంటుందనేది దాంట్లో ఆయన చెప్పినది ఏంటంటే కన్నా పాల వ్యాపారస్తులతో డబ్బు తీసుకున్నారు, చికెన్ అమ్మకుండా ఉండేదానికి డబ్బు తీసుకున్నారు, ఇంకా ఏంటేంటో చేసినారు అనేది 2. 3 ఆయన చేసిన కంప్లైంట్ ఏంటంటే ఆయన చేసిన మొత్తం టోటల్ సారాంశంలో భాగంగా 3 ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను వదిలేసినప్పటి నుంచి, నేను అధికారంలో లేకపోయినప్పటి నుంచి అసాంఘిక కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయినాయి. జూదము, ప్లేయింగ్ కార్డ్స్ క్లబ్లు, క్రికెట్ బెట్టింగ్స్, మట్కా, ఇసుక, ఇంకా తదితర అన్నీ కూడా పెట్టిరేగిపోయినాయి అసాంఘిక కార్యకలాపాలు. నేనున్నప్పుడైతే వాటిని కంట్రోల్ చేసిన, ఈ ప్రజాప్రతినిధులు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రొద్దుటూళ్ళవి శృతి తప్పి ఎక్కడికో ప్రయాణిస్తున్నాయి అనేది ఆయన చెప్పిన మాట 3. 4 ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే ప్రతిదానికి పోలీస్ అధికారులు కానీ ఎవరైనా ఏదైనా ఒక పని చేయాలంటే ఒక మనిషి పోయి కలిస్తే ఎమ్మెల్యే చెప్పాల, ప్రజాప్రతినిధి చెప్పాల. ఆయన ప్రజాప్రతినిధి అంటే నా పేరు చెప్పలేక, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్యే చెప్పాలా, ఎమ్మెల్యే చెప్పాలా, ఎమ్మెల్యే చెప్పాలా, లేదంటే ఎమ్మెల్యే బావమరిది ఫోన్ చేసి చెప్పాలా. ఏమి పోలీసులు అయ్యా మీరు, సిగ్గు లేక బతుకుతున్నారు, ఎమ్మెల్యే చెప్తే కానీ మీరు చట్టం ఏదో న్యాయం ఏదో చెయ్యరా అనేది ఆయన 4 కంప్లైంట్. ఇక చివరిగా ఆయన చేసిన 5 కంప్లైంట్ ఏంటంటే ఎమ్మెల్యే అని చెప్పినాడు, ఇంకొక 5 కంప్లైంట్ కూడా ఒకటింది ఆయన చెప్పిన దాంట్లో. 1, పోలీసులు చెట్టిపల్లిలో అవినీతి చేసినారు. 1, లాక్డౌన్ క్రమంలో అవినీతికి పాల్పడినారు. 1 అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయినాయి. 1 ఎంత ఎమ్మెల్యే చెప్పాలా. 1 ఏంటంటే ఆయన చెప్పినది 1, ఈనాడు ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే గారు ఇచ్చే డబ్బుతో ఇచ్చే కానుక ఏవైతే ఉందో అదంతా కూడా అవినీతిగా సంపాదించిన డబ్బు. ఈ 10 కాలంలో ఆయన అవినీతిగా సంపాదించిన డబ్బు. ఇవి ఈ 5 టోటల్గా ఆయన చెప్పిన సారాంశంలో
ఉండబడిన ఐదు పాయింట్లు పెద్ద ఆయన గౌరవనీయులైన వడ్రాజు గారు. మరొక్కసారి మళ్ళీ చెప్తాను మీకు, నేను మీ పట్ల నాకు వ్యతిరేకమైన అభిప్రాయం కానీ లేకుంటే సులకన అభిప్రాయం కానీ లేదు. మీరు రాజకీయాలలో దాదాపుగా నిష్క్రమించిన వైపు మీరు ఉన్నప్పటికీ, రెండు మార్లు మీరు ఓడిపోయినప్పటికీ, రెండు మార్లు నేను గెలిచినప్పటికీ, నీ పార్టీ ఏది కూడా లేకుండా పోయినప్పటికీ, రాజకీయ నీ ప్రాబల్యం చాలా వరకు 80% 70% తగ్గిపోయి ఉన్నప్పటికీ కూడా నీ పట్ల నాకు పలసన అభిప్రాయం లేదు, సులకన అభిప్రాయం లేదు, గౌరవమే ఉంది. ఉండడానికి కారణం రెండు అంశాలు. ఒకటి, నీకు 75 సంవత్సరాల వయస్సు ఉంది, నాకు 53 సంవత్సరాల వయస్సు ఉంది. 22 సంవత్సరాలు నాకంటే పెద్దలు మీరు. నాకంటే ముందు మీరు ఈ ప్రపంచాన్ని చూసినారు, నాకంటే ముందు శాసనసభను చూసినారు, నాకంటే ముందు ప్రొద్దుటూరు సమస్యలను చూసినారు. మీరు ఒక్క మాటలో చెప్పాలంటే నాకంటే ముందు అన్ని అనుభవాలను ముందు చూసినారు. ఓ వ్యక్తిగా ఓ మనిషిగా చూడాల్సిన ప్రతి తొలి అనుభవాన్ని నాకంటే ముందు నువ్వు చూడగలిగినావు. అంటే తల్లి సనుపాలు తాగడం కూడా ముందు నీ మీద అయినావు. కాబట్టి నీ మీద నాకు గౌరవం ఉంది ఆ వయసు మీద. రెండవది, నువ్వంటే నాకు గౌరవం ఉండడానికి కారణం 5 సార్లు మీరు శాసనసభ్యులు, 5 సార్లు మీరు శాసనసభ్యునిగా గెలవగలిగినారు అంటే ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు మిమ్మల్ని విశ్వసించినారు అని అర్థం. ఏ కారణం చేతన్నా కానీ మిమ్మల్ని విశ్వసించినారు. ఏ కారణాల చేతన్నా కానీ మీరు గెలవగలిగినారు. ఈ శత్రువుల యొక్క బలహీనత కావచ్చు, అసమర్థత కావచ్చు, సరైన సమయంలో సరైన అభ్యర్థిని పెట్టకపోవడం కావచ్చు, ఫ్యాక్షనిజం అనే భూతాన్ని చూపించడం కావచ్చు, అటు పలు రకాల కారణాలను మీ ప్రత్యర్థులు చూపించి నిన్ను పలసగా చేసినప్పటికి కూడా నేను వాటిని పెద్దగా అంగీకరించలేను. ఏదేమైనప్పుడు కూడా ప్రజలు నిన్ను 5 సార్లు ఎన్నిక చేసినారు, మీకు చాలా అనుభవం ఉంటుంది. 5 సార్లు మీరు ఎన్నికైనారు, అందుకే మీ పట్ల నాకు గౌరవం ఉంది. కానీ ఇంత అనుభవం ఇంత పెద్దరికం కలిగి మేము నిన్నంత గౌరవంగా చూస్తూ ఉన్నప్పటికీ మీరు రెండు పార్టీలకు తటస్థమైన దూరంలో ఉండాలని ఒక కారణం చేత మరీ మిమ్మల్ని నేను గౌరవిస్తూ ఉన్నా. మీరు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి రెండింటికి నేను తటస్థమైన దూరంలో ఉండాను అని చెప్పిన తర్వాత మీ మీద రాజకీయ వైరాన్ని ప్రదర్శించడం అనేది నాకు ధర్మం అనిపించలేదు. కాబట్టి ఇంత గౌరవంగా మళ్ళీ నీకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. మీరు చెప్పిన వాటిలో ఏ తప్పులున్నాయి, ఏ ఒప్పులున్నాయి అనే దానికి ఒక్కసారి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తానా. మీతో పాటు ప్రజలు కూడా చెప్పాల్సిన నైతిక బాధ్యత నాపై ఉంది ప్రజాప్రతినిధిగా. మొదటిది శెట్టిపల్లె ఇష్యూ. శెట్టిపల్లెలో కూరగాయలు పంచేటప్పుడు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీ వారి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. తెలుగుదేశం పార్టీ వారి మధ్య వైసీపీ వారి మధ్య గొడవ జరగలే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, నాయకుని కుమారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపైన నాయకులపైన దాడి చేసినారు. ఈ హరిజనవాడంతా మాది, ఈ హరిజనవాడలో ఉండే హరిజనులంతా మా మనుషులు, మా వాళ్ళు, మా వాళ్లకు మీ కానుక ఏది ఇవ్వకూడదు, నువ్వు ఇచ్చినా మా వాళ్ళు తీసుకోరు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని హుకుం జారీ చేసినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఊరందరికీ మేము సేవా కార్యక్రమంలో భాగంగా ఇస్తూ ఉన్నాం, అందులో భాగంగా దళితులైన ఈ పేదవారికి కూడా అందించబోతూ ఉన్నాం, ఒకవేళ వారు తిరస్కరిస్తే ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం, ఒకవేళ తీసుకుంటే ప్రేమగా వినయంగా వారికి ఇచ్చిపోతామని చెప్పి మా వారు చెప్పినారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఆ మాటను వినకుండా పెడచెవిన పెట్టి అంతకుముందు వారి మధ్య ఉండే వైషమ్యాలను హృదయంలో దాచుకొని ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షన్గా గొడవ చేయాలనే ఉద్దేశంతోనే ఆ గ్రామ నాయకుడైనటువంటి శెట్టిపల్లె ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడు, వారి మనుషులు అక్కడ ఉండి గొడవకు కారణభూతులైనారు, దాడి చేసినారు. ఈ దాడి చేసిన నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెయ్యి అడ్డపెట్టడమో, లేకుంటే శత్రువు కొట్టేటప్పుడు చెయ్యి పట్టుకోవడమో, విధులైన పరిస్థితుల్లో వాడు కత్తితో పొడిచేటప్పుడు చెయ్యి కొరకడమో, ఇటువంటి చర్యలకు వైసీపీ వాళ్ళు పాల్పడ్డారు. ఇది జరిగిన సంఘటన, అక్షరాల ఇది నిజం. ఇది నాకు ఫోన్ చేసిన వెంటనే, ఆ సంఘటన జరిగినప్పుడు నాకు ఫోన్ చేసిన వెంటనే తాలూకా సీఐకి రాజుపాలెం ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా మీరు శెట్టిపల్లె చిన్న శెట్టిపల్లె గ్రామానికి పోయి
అక్కడ గొడవను నివారించండి. ఆ ఫ్యాక్చర్ విలేజ్ లో ఏ చిన్నపాటి ప్రమాదకరమైన సంఘటన జరగకుండా ఇరు పార్టీ వారిని కూడా మనుషుల్లాగానే మీరు ట్రీట్ చేసి గొడవను నివారించండి అని నేను నిష్పక్షపాతంగా చెప్పి పంపించాను. 10 నిమిషాల్లో పోలీసులు అక్కడ వినారు, పోయి గొడవను నివారించారు. నివారించి అక్కడ గొడవకు కారణభూతమైన ప్రభాకర్ రెడ్డి కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలుచుకొని వినారు. పోలీస్ స్టేషన్కి పిలుచుకొని పోయే క్రమంలో ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కొంత దురుసుగా పోలీసులతో ప్రవర్తిస్తే పోలీసులు కఠినమైన వ్యవహరించే తీసుకుపోయినారు. ఇది గౌరవనీయులైన వరదరాజరెడ్డి గారు తెలుసుకోవాలి. పోలీసులు 10 నిమిషాలను అక్కడ వినారు, శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేసినారు, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా వ్యవహరించి తీసుకుపోయినారు. అక్కడెక్కడ అవినీతికి పాల్పడలేదు. తర్వాత 307 శిక్షణ కింద వాళ్ళను ముద్దాయిలు 8 మందిని చేసినారు. వారు కూడా తెలుగుదేశం పార్టీ వారు కూడా మల్లేల లింగారెడ్డి గారు, ఈవి సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు లాయర్లు కాబట్టి, వారి పార్టీ మనిషి కాబట్టి అక్కడికి పోయి వారి యొక్క లాయర్ బుద్ధిని ఉపయోగించి ఒక కౌంటర్ కేసు మా మీద ఫైల్ చేసినారు. వారు కూడా 307 సెక్షన్ అట్రాక్ట్ అయ్యేటట్టే కేసు నమోదు చేసినారు మా వాళ్ళ మీద. అయితే ఎవరైనా ఒక గొడవ జరిగినప్పుడు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ను ఎఫ్ఐఆర్గా నమోదు చేయాల్సిన బాధ్యత చట్టంలో ఉంది కాబట్టి పోలీసులపైన ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేసినారు. అక్కడ కూడా పోలీసులు చట్టానికి లోబడే పనిచేసినారు. ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వారి ఇన్వెస్టిగేషన్లో తెలుగుదేశం పార్టీ వారు ఇంటెన్షన్గా ఉద్దేశపూర్వకంగా దాడి చేసి హత్యాప్రయత్నం అనే ఉద్దేశంతో వైషమ్యాలతో పాల్పడినారు అని ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని చూసిన తర్వాత ఆ 8 మందిని ముద్దాయిలుగా అంగీకరిస్తూ అందులో ఆల్రెడీ అప్పటికే కస్టడీలోకి తీసుకున్న 5 రిమాండ్కు పంపినారు. ఆ రిమాండ్కు పంపే క్రమంలో కూడా సబ్ జైలు సెంట్రల్ జైల్లో కడపలో వారిని జైలుకు తీసుకోరేమనే ఉద్దేశంతో కరోనా వ్యాధి ఉండడం చేత వారికి కరోనా పరీక్షలు చేపించి సెంట్రల్ జైలు పంపించినారు. అక్కడ కూడా కఠినంగానే వ్యవహరించినారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి మీద కూడా వీడియో క్లిప్పింగ్స్ అవన్నీ చూసి వారు ఏదైతే ఆత్మరక్షణ కోసం చేయి కొరికినారో, ఏదైతే చేయి అడ్డపెట్టినారో, ఏదైతే కట్టెపట్టుకున్నారో అవన్నీ కూడా ఆత్మరక్షణకే అయినప్పటికీ పోలీసు వారి యొక్క చట్టం దృష్టిలో నేరంగానే పరిగణిస్తారు కాబట్టి వారికి ఏ శిక్షణ అయితే వర్తిస్తుందో ఆ శిక్షణతో వారిపైన కేసు నమోదు చేసినారు. ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కరికరం పెట్టలే. ఇదంతా సజావుగా జరిగింది. ఇక ఎక్కడ వాళ్ళు లాలుచి పన్నారు, ఎక్కడ డబ్బులు తీసుకున్నారు, ఎక్కడ 20 లక్షలు తీసుకున్నారు అనేది పెద్ద అని చెప్పే కంప్లైంట్ అంటే శెట్టిపల్లె ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన కుమారులు ఇద్దరిని, వారి అన్న కుమారుడు మరొకరిని, ముగ్గురిని పరారులో ఉంటే పరారులు ఉన్న వారిని మీరు పట్టి సబ్ జైలుకి పంపలేదే అంటాడు. ఆ పటకచ్చి విషయంలో మీరు కఠినంగా వ్యవహరించకుండా ప్రభాకర్ రెడ్డితో డబ్బులు తీసుకున్నారు, అందుకే మీరు చేయలేదు, ఈనాటి పోలీసులు అంతా కూడా ఎమ్మెల్యే మాట వినేవాళ్ళు, అసమర్థులు అని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఇక్కడే పెద్ద ఆయన నేను చెప్తా ఉన్నా, పెద్ద ఆయన నిజంగా శెట్టిపల్లె ప్రభాకర్ రెడ్డితో డబ్బులు తీసుకొని వీళ్ళు అసమర్థులు, ఈ ప్రభుత్వంలో ఉండే పోలీసులు అసమర్థులై డబ్బులు తీసుకొని వారి ముగ్గురికి ముందస్తు బెయిల్ వచ్చేదానికి సహాయపడుతున్నారు, అరెస్ట్ చేయలేదు అనేది నిజమైతే మరి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నీవు నాయకునిగా ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు, ఎమ్మెల్యేగా కొనసాగకపోయినా నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీ కుమారుడైన కొండారెడ్డి గారు ఈవి సుధాకర్ రెడ్డి గారిపైన దాడి చేసినప్పుడు, నీ కుమారునిపైన కేసు నమోదైనప్పుడు నీ కుమారుని అరెస్ట్ చేయలేదే, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడే? మరి నీ కుమారుని ఆ రోజు అరెస్ట్ చేయకపోవడానికి, ముందస్తు బెయిల్ తెచ్చుకునేదానికి నువ్వు ఎంత లంచం ఇచ్చినావు పోలీసు వాళ్ళకు? నీ పోలీసులు ఆ రోజు నీ ప్రభుత్వంలో ఉండే నీ పోలీసులు ఎంత లంచం తీసుకున్నారు? లేదా నీ ప్రభుత్వంలో ఉండే ఆనాటి నీ పోలీసులు అసమర్థులైనా ఉండాలా ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం? అదీ వద్దు, నాపైన నువ్వు 2 తప్పుడు కేసులు నమోదు చేసినావు, 307 2 నా మీద 307 కేసు నమోదు చేసినప్పుడు 2 కూడా, ఒకటి పల్లెటి ప్రభాకర్ రెడ్డి నీ బంధువులకు నా బామర్థులకు గొడవ జరిగినప్పుడు నన్ను కూడా ముద్దాయిం చేసినావు, ఆ కేసులో కూడా నేను ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాను. మరి ఆ రోజు నేను ముందస్తు బెయిల్ తెచ్చుకున్నప్పుడు నీ ప్రభుత్వం ఉన్నది, నీవు అధికారంలో ఉన్నావు, మరి నీ పోలీసులంతా అసమర్థులా? నీ పోలీసులు నాతో లంచం తీసుకున్నారా నాకు ముందస్తు బెయిల్ వచ్చేదానికి? ఎన్నో కేసులలో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాం, ఎన్నో కేసులలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనకుండా నాయకులు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఎక్కడైనా పోలీసులు
సంఘటన జరిగినప్పుడు సంఘటనలోకి ప్రవేశించినారా, నివారించినారా, ముద్దాయిల్ని అరెస్ట్ చేసినారా, నిష్పక్షపాతంగా కేసులు పెట్టినారా, ఆ సీరియస్నెస్ను బట్టి ఆ గొడవకు జరిగిన దెబ్బలను బట్టి ఆ శిక్షలు నమోదు చేసినారా, తర్వాత రిమాండ్ పంపినారా, ఇన్వెస్టిగేషన్ సక్రమంగా పూర్తి చేసినారా, ఛార్జ్షీట్ కోర్టు చేసినారా, ఇంతవరకే నాయకులు అందిస్తాం. ఇంతకు మించి చూసే దేవుడు అంటే గన ముఠా నాయకులు. ముఠా నాయకులు, నేను ముఠా నాయకుని కాదు పెద్దాయన, మీరు ముఠతత్వం గుణాలతో కలిగిన వారు, ఫ్యాక్షనిజంలో నుంచి వచ్చిన వారు మీరు, బూర్జువా వ్యవస్థలో నుంచి వచ్చిన వారు మీరు, ఆధిపత్య పోరే మీకు అహంకారమే, పౌరుషమే, శత్రువును అనగదొక్కడమే మీ ధ్యేయం. నేనది కాదు, నేనది కాదు. నేను ఈనాటి జనరేషన్కి సంబంధించిన వాడిని, నీ కుమారుని వయసు కంటే రోంత 4-5 సంవత్సరాల పెద్దవాడిని, నా జనరేషన్లో ఉండే బుద్ధులు అవి కాదు. నేను నీ అంత కఠినంగా వ్యవహరించలేను, నీ అంత ముఠాతత్వమైన ఆలోచనలతో శత్రువును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయలేను. నువ్వు ఎంతసేపునే శత్రువును సాధించాలా అంటావు పగతో, నేను ఎంతసేపునే శత్రువును ప్రేమతో జయించాలా అంట. నీది సాధన సాధించడం, నాది జయించడం. అందుకే నా చర్యలు నీకు నచ్చలే. చెట్టిపల్లి విషయంలో నేను కొద్దిగా ఉదాసీనంగా పోయినాను అనుకుంటున్నావు, తప్పు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను సంరక్షించడంలో ఎంత పద్ధతి ప్రకారం ఉండాలనో అంత పద్ధతి ప్రకారం ఉన్నా. అదే సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ వల్ల వారి పట్ల ఎంత కర్కటమైన కర్కశమైన మనసును ప్రదర్శించకూడదో, అది ఫ్యాక్షనిజం వైపు దారితీస్తుందో, చెడుకు దారితీస్తుందో నేను అంతవరకు ప్రయాణం చేయలే. ఇక్కడ నీ బాధల్లా ఏదంటే గన ప్రభాకర్ రెడ్డి కుమారులను జైలుకు పంపలేదు అనేదే నీ ఆక్రోశం. ఇది దీని వెనక నీ ఉండే ఆరోపణ. ఇది నీకు నేను చెప్పే సమాధానం పెద్దాయన. దయచేసి మీ తరం పోయింది, మా తరం వచ్చింది, మా తరం రాజకీయాలు మమ్మల్ని చేసే ప్రయత్నం చేయండి. మేము కక్షను తగ్గించాలనుకుంటున్నాం, వైషమ్యాలు తగ్గించాలనుకుంటున్నాం, అంత పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయకూడదు అనుకుంటున్నాం. ఇంకా రెండవది, కరోనా కష్టకాలంలో వీళ్ళంతా డబ్బులు తీసుకున్నారు ఉన్నతాధికారులు, మున్సిపాలిటీ, పోలీసులు, ఓటి ఓటి. సక్రంగా ఆలోచన చేయండి ఒకసారి. మీరు చికెన్ అమ్మితే లెక్క తీసుకున్నారన్నారు. చికెన్ అమ్మేది చికెన్ వ్యాపారస్తుడు, కొనేది ప్రజలు కొంటారు. చికెన్ అమ్మనీయకుండా చేయడం వలన మున్సిపల్ సిబ్బందికి ప్రయోజనం జరిగే వ్యక్తి డబ్బులు ఇవ్వాలి లంచం. ఇక్కడ చికెన్ అమ్మకపోతే ప్రయోజనం ఎవరికి వస్తుంది? ఎవరికి? ప్రజలక? మాకు చికెన్ కావాలా అంటున్నారు ప్రజలు. చికెన్ అమ్మితే లాభం వచ్చేది అంగడోళ్లకు, అమ్మనీయకుండా నువ్వు నిర్బంధం చేసి నష్టం వచ్చేది అంగడోళ్లకు. మరి చికెన్ అమ్మనీయకుండా ఆపిన దాని వలన ఎవరికి ప్రయోజనం అవుతుందో వారు లంచం ఇస్తారు. ఆ ప్రయోజనం ఎవరికి వస్తుందో లాజిక్లెస్, ఇక్కడ సరైన రీజనే లేదు. రెండవది పాలు, డ్రమ్ము పాలు ఇక్కడికి రావడం వల్ల ఆ వైరస్ సోకుతుందనే ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వద్దని చెప్పినాం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకే ప్రొద్దుటూరులో పరిపాలన కరోనాకు సంబంధించి జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల మేరకే చేస్తారు. డ్రమ్ము పాలను కలెక్టర్ గారు వద్దని చెప్పినారు కాబట్టి చేసినారు. అమృతని దానికి పాలకు ఇచ్చినారు, ఒకరికే ఇచ్చినారని చెప్తున్నారు. వాస్తవానికి పెద్ద ఆయనకి తెలియదు ఇది, అమృత అనే వారికి ఒక్కరికే ఇచ్చినారు, వారితో డబ్బులు తీసుకున్నారనేది ఎవరో వాళ్ళు వీళ్ళో పక్కన వాళ్ళు వీళ్ళు చెప్పడం, మీ మీడియాల ద్వారా తెలుగుదేశంలో చెప్పడం వలన ఆయన పొరపాటు పడినారు. అమృత అనే వాళ్ళు శ్రీనిధి, శ్రీనిధి అమ్మినారు, అమృత అమ్మినారు, దొడ్ల అమ్మినారు, ఇంకొకటి అమ్మినారు, అన్ని రకాల కంపెనీలు పాలు అమ్మినాయి. ఆయనకి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినారో ఆ ఇన్ఫర్మేషన్ పాల్స్. తర్వాత ఒక 4-5 రోజుల కిందట, వారం కిందట డ్రమ్ము పాలు కూడా అలౌ చేసినారు కదా. కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు, మానవ సంఘాల హక్కులను కూడా కోరుకుంటున్నారని చెప్పిన తర్వాత డ్రమ్ము పాలను కూడా అలౌ చేసినాం. కాబట్టి మీరు చేసిన లాక్డౌన్ క్రమంలో ఉన్నతాధికారులు లంచం తీసుకుంటున్నారు చికెన్లో అనేది నిరాధారం, పాలతో అనేది నిరాధారం, కోడిగుడ్డతో పోలీసులు అనేది నిరాధారం. ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలే. కొంత బాధ కలిగేది ఎక్కడ నాకు పెద్ద అయినా అంటే, 2 నెలల కాలంలో పోలీసులు, శానిటేషన్ వర్కర్స్, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు అందరూ మనసా వాచా కర్మేన కరోనా వ్యాధిని అరికట్టి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తే వారిని అభినందించాల్సిన మీరు అభినందించకుండా ఈ కరోనా కష్టకాలంలో కూడా లంచం తీసుకుంటున్నారు అని చెప్పి వారిని డిస్కరేజ్ చేసి వారి ఆత్మ నూన్యతకు లోనయ్యే విధంగా మాట్లాడడం అనేది కొంత నాకు ఇబ్బంది అనిపిస్తూ ఉంది. నిజంగా వాళ్ళు అట్లా పని చేయలే, అట్లా చేయాల్సిన అవసరం కూడా వారికి లేదు. మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకోవడము
మంచిదని చెప్పి నా సలహా. ఇంకొకటి ఆయన చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, ఈ డబ్బంతా కూడా ఈరోజు ముస్లింస్కి ఏదైతే నేను ఇస్తానో రంజాన్ కానుక, ఏదైతే శానిటేషన్ వర్కర్లకు డబ్బు ఇచ్చినానో, ఒక కోటి రూపాయలు, కోటి 20 లక్షలు, కోటిన్నర నేను ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ డబ్బంతా కూడా శాసనసభ్యులు ఈ 10 నెలల కాలంలో అవినీతి చేసి డబ్బు సంపాదించడం వల్ల ఇచ్చినాడే తప్ప నీతివంతమైన డబ్బు కాదు అని వెట్నా మీద అన్నాడు ఆయన. దీనికి ఆయనకు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను 1996లో రాజకీయాల్లోకి వచ్చిన, రావడం రావడమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తగా వరదరాజరెడ్డి గారైన మీ నాయకత్వంలో పనిచేసే ఓ సభ్యునిగా మీతో పాటు కలిసి ప్రయాణం చేసిన నా మొట్టమొదటి రాజకీయ ఆరంగేట్రం కార్యకర్త, కౌన్సిలర్ కూడా కాదు. 1996లో నేను ప్రవేశించిన, 1998లో కౌన్సిలర్ అయినా, 2 సంవత్సరాలు కార్యకర్తగా పనిచేసిన, మా మేనమామ గారు చనిపోయిన తర్వాత మీ నాయకత్వంలో నేను మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ కాగలిగిన, తర్వాత కౌన్సిలర్, తర్వాత వైస్ చైర్మన్, తర్వాత ఇన్ఛార్జ్ చైర్మన్, తర్వాత మీకు రెబలు, తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత నేను శాసనసభ్యుని, తర్వాత ఇప్పుడు శాసనసభ్యునితో పాటు అధికార పార్టీ సభ్యుని. అంటే 1996 నుంచి 2019 వరకు నేను మీలాంటి ఉన్నతమైన పదవులు అధిరోహించలే, అంటే చైర్మన్ కానీ ఎమ్మెల్యే పదవులు కానీ అధిరోహించలే. 2014లో ఎమ్మెల్యే పదవి నేను చేపట్టినప్పటికీ కూడా అధికార పార్టీ సభ్యుని కాదు, ప్రతిపక్ష పార్టీ సభ్యుని. మీకు తెలుసు, ప్రతిపక్ష పార్టీ సభ్యుడైతే ఏమీ సంపాదించలేడు, ఏమీ చేయలేడని మీకు తెలుసు, రైట్? 1996 నుంచి 2019 వరకు అధికార పార్టీ సభ్యుని కాకుండా, ఉన్నతమైన పదవులు లేకుండా ఉండే నేను ఈ 2019లో అధికార పార్టీ శాసనసభ్యుని అయిన తర్వాత మాత్రమే డబ్బు సంపాదించి, ఆ డబ్బుతో, అవినీతిగా సంపాదించిన డబ్బుతో ఈ సేవా కార్యక్రమాలు చేసినారని మీరు చెప్పే మాటే నిజమైతే, 2005లో 10,000 మంది మహిళలకు నేను వడ్డీలే రుణాలు ఇచ్చినానే 4 కోట్లు, అప్పుడు నేను ఎమ్మెల్యేనా, చైర్మన్నా, అప్పుడు నేను అధికార పార్టీ సభ్యునే. 2,500 మంది చేరేదలకు నేను హెల్త్ కార్డులు ఇచ్చి ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయత్నం చేసినానే, అప్పుడు కౌన్సిలర్, నీతో పాటు ఉండే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్. 26 వార్డులు పెన్షన్ రాని వారికి ముసలోళ్లకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 100 రూపాయలు చొప్పున పెన్షన్ ఇచ్చినానే, అప్పుడు నేను కౌన్సిలర్. పెన్షన్ ఇచ్చినప్పుడు, గవర్నమెంట్ ఇవ్వకుండా నేను ఇచ్చినప్పుడు, హెల్త్ కార్డులు ఇచ్చినప్పుడు, వడ్డీ లేని రుణాలు, ఇందరమ్మ స్వయం సేవ బృందం పేరుతో నేను 10,000 మంది మహిళలకు వడ్డీలు రుణాలు ఇచ్చి 4 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు నేను ఏ పార్టీ నాయకత్వం, నాకేం అధికార పార్టీ కాదు. అంటే నేను అధికార పార్టీ నాయకుని కాకుండా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే కూడా కాకుండా ఉన్నప్పుడే సేవ చేసిన వాడిని ఈరోజు అధికార పార్టీ నాయకుని అయినా సంపాదించి ఇచ్చిన అని చెప్పడానికి అసంబంధం. ఇక్కడ నేను ఒక్క మాట గుర్తు చేస్తా కదా ఆయన, నీకు తెలియని విషయాలు కాదు, కాకపోతే నువ్వు ఈ ముఠా రాజకీయాల్లో పడి కొంచెం మర్చిపోయి ఉంటావు అనేది నా ఉద్దేశం. కష్టంలో ఉండే మనిషి కన్నీళ్లు తుడడానికి, ఆపదలు ఉండే మనిషికి సహాయం చేయడానికి కావాల్సింది అధికారము, ధనం కాదు. ఇక్కడ మీరు మిస్ అవుతున్నారు, మనస్సు కావాలి. ఉదాహరణకు చెప్తా, ఒక మనిషికి అధికారం ఉంటుంది, ధనం ఉంటుంది, మనస్సు ఉండదు. సాయం చేస్తారా పెద్ద ఆయన? చేయడు. ఇది నాకు సంబంధించిన అంశం కాదమ్మా, ప్రభుత్వం చేయాలంటాడు. ఇంకొక మనిషికి ధనం ఉంటుంది, కొంచెం మనసు ఉంటుంది, కొంచెం సాయం చేస్తాడు. ఇంకొక మనిషికి, నాలాంటి వానికి అధికారం ఉండదు, ధనం ఉండదు, మనసు ఉంటుంది. నాకు అధికారం లేకపోయినా, ధనం లేకపోయినా, మనసు ఉండడం చేత కష్టపడి చేయాల్సినంత సహాయం చేయలేకపోయినా కొద్ద గొప్పన సహాయం చేయగలుగుతా, అంటే నా ఆస్తులు అమ్మడమో, లేకపోతే మా అన్నని అడిగి డబ్బులు ఇప్పించుకోవడమో, లేకపోతే నా పిల్లం బంగారం అమ్మడమో, లేకపోతే నా పక్కింటుండే వాళ్ళతో, మా ఓలెడి బాబుతో ఎవరితో అప్పు చేయడమో, ఇట్లా ఏదో ఒక రూపంలో మనసును లగ్నం చేసి సహాయపడతా, అంతేనా? అంటే సహాయం చేయడానికి కావాల్సింది అధికారం, ధనం కాదు, సహాయం చేయడానికి కావాల్సింది మనస్సు. మీరు చెప్పిన ఈ కంప్లైంట్ సక్రమైంది కాదు అనడానికి, 1996 నుంచి 2019 వరకు నేను అధికార పార్టీ సభ్యుని కాకుండా ఉండి చేసిన నా ప్రజాసేవే ఇందుకు సాక్ష్యం పెద్ద ఆయన. ఈరోజు ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బు కూడా, నేనేదో అవినీతి చేసి సంపాదించిన డబ్బుని మీరు చెప్పిన మాట అవాస్తవం. మా అన్నగారైన కిరణ్ కుమార్ రెడ్డి గారు న్యాయంగా సంపాదించిన సంపదలో నుంచి ఈ డబ్బును నేను ఖర్చు పెడతాను. నేను ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మా అన్నగారి కష్టార్జితం, అది ఎన్నిసార్లు చెప్పినా నీకు. మీకు
అన్నగారి కష్టార్జితం, మా అన్నగారి కష్టార్జితం, మా అన్నగారి కష్టార్జితం అని. ఇంకొక మాట కూడా గడువు ముందుకే చెప్తాను. దేవుదేవలన, నేను ఏదైనా అధికార పార్టీ సభ్యునై ఉండి ప్రజలను పీడించకుండా న్యాయంగా ప్రభుత్వం ద్వారా సంపాదించాల్సిన వనరులే మీరు అనుకున్నట్టు వస్తే సంపాదిస్తా. మనుషులను పీడించకుండా, మనుషులను మోసం చేయకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ధర్మంగా న్యాయంగా ప్రభుత్వంలో ఉండి కాంట్రాక్ట్లను ఇంకొకటను సంపాదించాల్సిన మార్గాలు ఉంటే సంపాదిస్తా. ఆ సంపాదించిన దాంట్లో 90% పేదలకే వాటా ఉంటుంది. 90% పేదలకే వాటా ఉంటుంది నా సంపాదనలో. 10% మాత్రమే నా వ్యక్తిగతం ఉంటుంది పెద్ద ఆయన. ఇది నువ్వు చెప్పిన కారణం నిరాధారణం అనేది. ఇంకొకటి ఆయన చెప్పిన ఏదంటే, ఈ మూడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయినాయి, మట్కా, క్రికెట్, జూదం, ఇవన్నీ. మరి పెద్ద ఆయన ఏదో మాట్లాడాలనే ఫ్లోలో మాట్లాడుతున్నాడు తప్ప వాస్తవానికి ఆయనకు అన్నీ తెలుసు. మట్కా వరదరాజరెడ్డి గారు పుట్టినప్పటి నుంచి ఉంది. మట్కా గౌరవనీయులైన వరదరాజరెడ్డి గారు పుట్టినప్పటి నుంచి ఉంది. ఇది అన్నో బొంబాయిలో రతన్లాల్ అనేవాడు చేస్తున్నాడు. ఇది నీ చేతిలో నా చేతిలో లేదు. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు సందర్భంలో ఎప్పుడైనా 25 రోజులు మట్కా లేకుండా పొద్దుట్లో చేయగలిగినావా పెద్ద? 25 సంవత్సరాలని ఎమ్మెల్యే పదవిలో 25 రోజులు పొద్దుట్లో మట్కా లేదు క్లోజ్ అని ఎప్పుడైనా నువ్వు చేయగలిగినావా? చేయలేదే. రెండవది జూదం, ఇచ్చలవిడి జూదం అన్నాడు. అసలు ఆయన అప్డేట్ కాలే పాపం. అప్డేట్ ఏంటి ఆ మాట అన్నాడు. ఎందుకంటే కదా వరదరాజరెడ్డి గారి కంటే ముందు ఉన్నప్పటి నుంచి, అంటే ఒక 30, 40, 50, 60 సంవత్సరాల ముందు నుంచి కూడా యథేచ్ఛగా రాష్ట్ర వ్యాప్తంగా క్లబ్బులు తెరిచి బ్రహ్మాండంగా జూదమాడుతున్నారు. సుందరాచన క్లబ్బు, జార్జ్ క్లబ్బు, ప్రొద్దుటూరులో పిచ్చలు విడిగా అన్నారు. ఏ ఒక్కరోజు పెద్ద ఆయన ఒక్క క్లబ్బు కూడా మూత వేయలే. తెల్లవాడతలు అన్నారు ఇస్పటాకులు, పెద్ద ఆయన మూత వేయలే. తెలుగుదేశం ప్రభుత్వంలో వేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా క్లబ్బులు లేవు. ఇది ఆయన అప్డేట్ కాలే. ప్రొద్దుటూరులో సుందరాచల క్లబ్బు లేదు, జార్జ్ క్లబ్బు లేదు. ఎవరి హయాంలో ఈ క్లబ్బులు మూసినారు? నా హయాంలో మూసినారు. మూసింది నా హయాంలోనైనా, మూపించింది నేను కాదు పెద్ద ఆయన. నేనేమి ఇంట్రెస్ట్ పట్టి క్లబ్బులు ముయ్యాలని చెప్పి మూపించిన వ్యక్తిని కాదు. అది కూడా నిజాయితీగా ఒప్పుకుంటానా? నా ప్రభుత్వం మూయించింది, జగన్మోహన్ రెడ్డి గారు మూయించినారు రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ మ్యాటర్. ఇక మూడవది క్రికెట్. క్రికెట్ బెట్టింగ్ అనేది ఒక 15-20 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడో మద్రాసులోనూ చెన్నైలోనూ మూసోడు ఉండి ఫోన్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంది. ఆయన చెప్పేది ఏంటంటే, క్రికెట్ బెట్టింగ్ చేసిన వాళ్ళు అప్పుడు బయట ఉన్నారు, ఇప్పుడు ఊళ్ళో ఉండారని చెప్తున్నారు. 2 నెలలు 3 నెలలు కరోనా వచ్చి పోలీస్ అంతా వేరే టైప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా పొద్దుటూరులో తిరుగుతారేమో తప్ప, మళ్ళీ పోలీసులు దృష్టి పెట్టేప్పుడు క్రికెట్ బెట్టింగ్ దారులు ఎవరైనా ఉంటే మళ్ళీ వాళ్ళు ఊరు విడిచిపెట్టిపోవడం, ఇంకోటో జరగడం జరుగుతుంది. దాన్ని ప్రత్యేకించి ఆయన చేసేది నేను చేసేది ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ఆయన పెద్ద ఆయన క్రికెట్ బెట్టింగ్ గురించి కూడా మాట్లాడితే, ఎవరైతే క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన వాళ్ళందరూ నాతో ఉండారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలు ఉండారని చెప్తారో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఆయనతో పాటు ఉండేవాళ్ళే. ఇంకా ఒక అడుగు ఆయన ఏమంటే, నేను బాధ పెట్టకూడదని కఠినంగా మాట్లాడడం లేదు, కానీ కొన్ని చెప్పాలి కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తాను అంతే. ఒకటే, ఒక క్రికెట్ బూకీని కాపాడేదాని కోసము అహోబిలంలో సత్యనారాయణ అనే సీఐని, సత్యనారాయణ సీఐ ఒక క్రికెట్ బూకీని అరెస్ట్ చేస్తే ఆ బూకీని కాపాడేదాని కోసము ఇదే వరదరాజరెడ్డి గారు ఆ సీఐ మీద అహోబిలంలో వీళ్ళ మనుషులు దాడి చేసినారు. దాడి చేయడమే కాకుండా ఐజీ వరకు వినారు, డిఐజీ వరకు వినారు. లాస్ట్ ఆ సత్యనారాయణ సీఐని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించినారు. ఒక సీఐని ట్రాన్స్ఫర్ చేయించినారు దేనికోసం? ఒక క్రికెట్ బూకీని కాపాడేదాని కోసం. ఆనాటి ఆ నీతో ఉండే ఆ క్రికెట్ బూకీ ఎవరైతే ఉన్నారో ఈనాడు ఆ క్రికెట్ బూకీ మాతో ఉన్నాడు. అది కూడా నిజాయితీ ఒప్పుకుంటున్నాం, మాతో ఉన్నాడు. అంటే క్రికెట్ బూకీలు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ వారి బంధువులో, స్నేహితులు, చిన్నాయన గారు, పెద్దనాయన గారు ఈ ప్రొద్దుటూరులో ఉండి, వారు ఏదైనా పదవుల్లో ఉండి, వారు ఏదైనా ఆపదన్నప్పుడు మా దగ్గరకు వచ్చి ఒక ఫోన్ కాల్ చేయన్న మా వాని కోసం అన్నప్పుడు నువ్వైనా చేసి ఉంటావు, నేనైనా చేసి ఉంటా. ఇంకా దీన్ని మనము గొప్పగా ఆదర్శవంతమైన పాలన చేస్తున్నాము, ఎక్కడ కరప్షన్ లేకుండా ఉన్నామని చెప్పి మనం ఆగిత్యంగా మాట్లాడినా మన మాటలు ప్రజలు వినేదానికి సుముఖంగా లేరు. ఆ మాత్రము సహాయం అనేది మన మనుషుల కోసము ఈ రాయలసీమలో కడప జిల్లాలో ఉండే నాయకులకు
పరిపాటి మనతో ఉండే మనసును సంరక్షించే నేపథ్యంలో వారు కుమారులు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆ మాత్రం సహాయం చేస్తాం. నేను కూడా ఆ మాత్రం సహాయం చేసినా. ఇది నా తప్పైతే తప్పే, కానీ నా రాజకీయ ధర్మంలో అది నాకు న్యాయం అని చెప్పి భావించింది కాబట్టి చేసిన. కానీ ఇది నువ్వు చేయలేదా? నువ్వు చేయకుండా కొత్తగా నేనే సరికొత్తగా ఏమైనా చేసినానా? ఇది కాదు, ఇది తప్పి నీ అభిప్రాయం. ఇంకొకటి ఫైనల్గా ఇసుక నువ్వు మాట్లాడింది ఇసుకది కాదు, ఇంకోటి మాట్లాడే చివరి ఏంటంటే ప్రతిదానికి ఎమ్మెల్యే పేరు చెప్పాలా, ప్రతిదానికి ఎమ్మెల్యే పేరు చెప్పాలా, పోలీసులు ఎట్లా బతారని మాట్లాడినాడు. గౌరవనీయులైన వరదరాజు రెడ్డి గారు స్పష్టంగా చెప్తాను దీనికి సమాధానం. నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ఇక్కడ పెత్తనం చెలాయించేటప్పుడు వన్ టౌన్ సీఐగా మహేశ్వరుడిని వేసుకున్నారు, వన్ టౌన్ సీఐగా మహేశ్వరుడిని వేసుకున్నారు. ఆ స్టేషన్లో పలుమార్లు మేము మీ పార్టీకి సంబంధించిన వారు దాడులు చేస్తూ ఉన్నప్పుడు మేము ఆ స్టేషన్కు పోతే ఒక సందర్భంలో నా బావమర్ది బంగారెడ్డిని మీ సీఐ మహేశ్వరరెడ్డి ఈ స్టేషన్కు నువ్వు రావద్దు, ఈ స్టేషన్కు నువ్వు రావద్దు. ఎందుకు రావద్దు సార్? కంప్లైంట్ చేయడానికి ఎవరైనా రావచ్చు కదా, ఎందుకు రావద్దయ్యా? వరదరాజులకి ఇష్టం లేదు, ఈ స్టేషన్ ఏమైనా వరదాడిదా సార్ అని నా బావమర్ది అడిగినాడు. అడిగితే ఆ సీఐ మహేశ్వరరెడ్డి గారు చెప్పిన మాట ఏం తెలిసిన, ఈ స్టేషన్ వరదరాజుడిది కాదయ్యా, ఈ ప్రభుత్వం వరదరాజులటిది, ఏది ఇప్పటికీ మర్చిపోలే, ఇక్కడ రాసుకున్నా అక్షరాలు అవి ఇక్కడ రాసుకున్నా కదా ఆయన, ఈ స్టేషన్ పెద్ద అయింది కాదు, ఈ ప్రభుత్వం పెద్ద అయింది, పెద్ద అయిన చెప్పినట్టే జరుగుతుంది, మీరు రావద్దు అని గీంకరించి మాట్లాడినాడు ఆ సీఐ మహేశ్వరరెడ్డి. స్టేషన్లకు కూడా రానీలే, కంప్లైంట్ చేసుకొని కానీ కూడా మమ్మల్ని రానీలే. రాజపాలెం మండలంలో వ్యవసాయ అధికారి వ్యవసాయ పనిముట్లను మా వాళ్ళకి ఇవ్వకుండా, అర్హత కలిగిన వాళ్లకు ఇవ్వకుండా, అనర్హత కలిగిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇస్తే, నేను ఆమె ఫోన్ చేస్తే అధికారి లేడీ ఆమె మాట్లాడిన మాటలు ఏం తెలిసిన, పెద్ద ఆయన చెప్తే ఇచ్చినాం, పెద్ద ఆయన చెప్తే ఇచ్చినాం సార్, పెద్ద ఆయన చెప్తే ఇచ్చేది ఏంటమ్మా, ఏది న్యాయం ఏది అన్యాయం సార్, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన ఏం చెప్తే అదే చేస్తాము. మీ వాళ్ళకు కూడా చెప్పినా పెద్ద ఆయనతో ఫోన్ చేపిందని, మేము పెద్ద ఆయనతో ఫోన్ చేపిలేము, ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తామన్నారు. నేను ఎమ్మెల్యే, మరి వ్యవసాయ అధికారి పనిముట్లు ఇచ్చేదానికి అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చే క్రమంలో రాజపాలెం మండలంలో పెద్ద ఆయన చెప్తే ఇస్తాము. మరొక్కసారి ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పెద్ద ఆయన చెప్తే, మరొక్కసారి ప్రొద్దుటూరు ఎండివి ఆఫీసులో ఇదే సుబ్రహ్మణ్యం కంటే ముందున్నే వాళ్ళు ఆయమ్మ ఏం లేడీ నేదో ఆమె హుషారాణి పెద్ద ఆయన చెప్తే, పెద్ద ఆయన చెప్తే ఇక్కడ మున్సిపల్ కమిషనరు నేను అర్జీ ఇస్తే ఒక వార్డుకు సంబంధించిన ఒక రోడ్డు పని కోసం, పెద్ద ఆయన చెప్తే ఈ పెద్ద ఆయన చెప్తే ఈ పెద్ద ఆయన చెప్తే ఈ పెద్ద ఆయన చెప్తే అనే పదం 2005 నుంచి 2020 వరకు ఈ చెవులకు విని 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 రాచమల్లు ఈ స్థితికి వచ్చినాడు. అంటే నీవే మమ్మల్ని ఈ స్థితికి తెచ్చిపెట్టావు. ఎవరు మా ఈ అభివృద్ధికి కారణం ఎవరంటే నీవే, నీవే మా మనసును బాధపెట్టి మా మీద కక్షబట్టి మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని రౌడీ షీట్లు చేసి మమ్మల్ని మీద హత్యా ప్రయత్నం చేసి సబ్ జైళ్ళల్లో మాకు పురుగులుండి అన్నం తినిపించి నా బామర్తులకు అవమానం చేసి పెద్ద ఆయన చెప్తేనే పెద్ద ఆయన చెప్తేనే పెద్ద ఆయన చెప్తేనే అని విని విని మేము కూడా ఆ అధికారం ఎట్టుంటుందో అనుభవించాలా, ఆ అధికారాన్ని అనుభవించాలనే ఉద్దేశంతోనే కష్టపడి ఈ స్థితికి వచ్చి ఈరోజు అనుభవిస్తాను అధికారాన్ని. అంటే నిజంగా నీ వలనే, నిజంగా నీ వలనే. మరి నీవు ఉన్నప్పుడైతే పెద్ద ఆయన అన్నావు, మరి నేనున్నప్పుడైతే నా పేరు చెప్పడం తప్పండవు పెద్ద ఆయన. ఇది నీవు నేర్పిన విద్యనే కాదా నీరజాక్ష, నువ్వు చెప్పిందే, నువ్వు నేర్పించిందే, అన్ని ఓనమాలు అక్షరాలన్నీ నువ్వే నేర్పించినావు, ఏది కొత్త అక్షరాలు ఏమీ లేవు ఈ పలకలో, అన్ని పెద్ద ఆయన నేర్పించినట్టే. కానీ ఫైనల్గా ఏంటంటే కదా ఆయన ఉద్దేశం, పెద్ద ఆయన ఉద్దేశము నేను చేస్తే శృంగారము, ఎదురువారు చేస్తే వ్యభిచారం. ఇది ద్వంద్వనీతి ఆయనది. నేను ఆయన వ్యతిరేకించేదానికి కూడా ఇదే ద్వంద్వనీతి. ఆయన అవలంబించినప్పుడే నేను వ్యతిరేకించి బయటకు వచ్చినా. నీతి ఎవరికైనా ఒకటే అన్నా, నీదొక రకం నాదొక రకం అంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ప్రధానంగా ఆయన వ్యతిరేకించి బయటకు వచ్చేదానికి కారణం పెద్ద ఆయన్ను ఇదే.
అన్ని కారణాలకు పెద్దానికి సమాధానం చెప్పలేకపో ఎక్కడెక్కడ ఏమని దయచేసి మీరు రాజకీయాల నుంచి దాదాపుగా నిష్క్రమిస్తున్నారు రెండు పార్టీలకు తటస్థమైన దూరంలో ఉన్నారు పెద్దలు మీరు 75 ఏళ్ళు 5 సార్లు ఎమ్మెల్యే అపారమైన అనుభవము నేను గౌరవిస్తానా నేను గౌరవించడం కాకుండా యావత్తు ఊరు కూడా గౌరవించడానికి కావాల్సిన స్థితిలోనే ప్రయత్నం చేపిస్తానే ఉంటా నేను ఈ పెద్దరికాన్ని ఈ పదవిని ఈ వయసును అన్నిటిని మీరు ఏదైనా చేయాలంటే సత్విమర్శ చేయండి సత్సూచన చేయండి ఎటువంటి సత్విమర్శ నాపైన చేసినా కూడా నాపైన కొంచెం తప్పు ఉండి అది ఖచ్చితంగా నాకు మీరు మందలించాల్సిన పరిస్థితులు ఉండేదైతే మీరు పత్రికా ముఖంగా నన్ను మందలించినా కూడా స్వీకరిస్తా ఎస్ నా తండ్రికి ఎంత వయసు ఉందో నీకు ఎంత వయసు ఉంది నాది ఏదైనా పొరపాటు ఉండి మీరు నన్ను మందలించినా కూడా పత్రికల ద్వారా నేను స్వీకరిస్తా మీ పట్ల నేను కోపగించుకోను మీ పట్ల అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేయను నా జీవితంలోనే చేయను అనుచితమైన వ్యాఖ్యలు కాకపోతే నేను ప్రజాసేవ చేసే కార్యక్రమంలో ముందుకు పోయేటప్పుడు నన్ను అభినందించలేకపోయినా పర్వాలే నా మీద రాళ్ళేసే ప్రయత్నం మానుకోండి అది వేరే వాళ్ళు వేస్తే డోంట్ కేర్ ఖాతరు చేయను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో పిల్లలు వాళ్ళు ఇల్లు మాట్లాడుతున్నారు వాళ్ళకి నేను సమాధానం కూడా చెప్పలే చెప్పను కానీ నీకు మాత్రమే సమాధానం చెప్తాను నీకు సమాధానం చెప్పడం అంటే కానీ నీ మీద వ్యతిరేకత్వం కాదు నీ మీద గౌరవంతో నీకు సమాధానం చెప్పాల్సిన స్థాయి మనిషివి మీరు అంతటి స్థాయి అంతటి విలువ నీకు ఉంది కాబట్టి గౌరవంతో నీకు సమాధానం నేను ఇస్తా ఉన్నా ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి ఆయన గురించి ఇంకా చెప్పాలనుకుంటే ఈ కేసులు పోలీసులు ఇవన్నీ కూడా మీరు చూస్తుండగానే మున్సిపల్ ఆఫీస్ పార్కులో పెద్ద గుంత తీసినారు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం లేదు నేను కంప్లైంట్ ఇచ్చిన కేసు రిజిస్టర్ చేసినారా చేయలే ఎవరు చేయవరు ప్రభాకర్ ఎంపెర్మ రెడ్డి బాలస్వామి వెంకట శివారెడ్డి కేసు రిజిస్టర్ చేయలే పెద్ద గుంత తీసినారు ఇల్లీగల్ ఇది మట్టి దొరకపోతున్నారు రామాపురం గురప్ప కేసు పెట్టలే అంతకుముందు రామాపురం ఎటువంటి నుంచి తీసుకోగలుగుతా అంటే ఎంఆర్ఓను ట్రాక్టర్కి అగ్గి పెట్టి కాల్చామని గురప్పని అనునీయుడు అంటే లే మరి వీళ్ళంతా ఇసుక తోలినారు ఉంగోటు చేసినారు మట్టి తోలినారు కేసులు లేవు ఉంగోటు చేసినారు ఆ బుద్ధి జరిగినాయి ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు నా ఆయాంలో ఎక్కడ ఒక రాజకీయమైనటువంటి కోణంలో ఒక కేసు చూపి ఒక హత్య చూపి ఒక దోపిడి దొమ్మి ఒక అసాంఘికమైన కార్యకలాపం లేదు ప్రజలకు వచ్చే సంక్షేమ అభివృద్ధి పథకాలు అందరికీ ఈరోజు మేము ముస్లిమ్స్ కమ్యూనిటీకి ఇచ్చినాం 14-15,000 తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేదు ఇల్లు ఇస్తున్నాం అందరికీ పెన్షన్ ఇస్తున్నాం అందరికీ చేనేత సదస్సిస్తున్నాం అందరికీ అమ్మఒడి ఇస్తున్నాం అందరికీ మా ప్రేమనిస్తున్నాం అందరికీ ఎక్కడ మార్పు లేదు నీ నా అనే భేదమే లేదు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ బీజేపీ అనే పార్టీనే లేదు మాకు మా నాయకుడి యొక్క ఆదేశం ఏంటంటే కదా పేదరికంలో ఉండే ప్రతి మనిషిని మీరు ప్రేమించండి కష్టంలో ఉండే ప్రతి మనిషికి అర్హత ఉంటే ఆ లబ్ధిని చేకూర్చండి ఇదే ప్రజాసేవ అని చెప్పి మీ ప్రజాసే మీ రాజకీయాలకు మా రాజకీయాలకు తరానికి చిన్న వ్యత్యాసం ఉంది పెద్ద అయినా మీ రాజకీయాలకు అర్థం డెఫినేషన్ ఏంటంటే శత్రువును నిర్వీర్యుని చేయడం మా రాజకీయాలకు అర్థం ఏంటంటే పేదవారికి సహాయపడడం ఆ కాలంలో నువ్వు పుట్టినావు ఈ కాలంలో నేను పుట్టినా నీ కాలంలో నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసినావు నా కాలంలో చేయాల్సిన పని నేను చేస్తాను నీది తప్పు లేదు నాది తప్పు లేదు రామ్ రామ్.